రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము. ఏలియా చేసిన దంతయును, అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును అహాబు యెజ్బేలునకు తెలియచెప్పగా, యెజ్బేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునుమని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షం క్రింద పరుణ్ణి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్లు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతనిని అడుగగా, అతడు, ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము కలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. అందుకాయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. కాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, కాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, కాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతలో ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇస్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకై చూచుచున్నారని చెప్పెను. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పటాభిషేకము చేయుము. ఇస్రాయేలు వారి మీద నిమ్షీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్తయై ఉండుటకు అబెల్మెహోలవాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును. అయినను ఇస్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళోనకియు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు, 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు. ఏలియా అతటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందర ఉన్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు, పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి
వధించి వాటి మాంసమును గొర్తి నొగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారము చేయుచుండెను.